వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైటీవీ. నేను శిరీష. బుల్షన్ల ముందుగా హెడ్లైన్స్. జపాన్ టూర్ లో ఏపీసీఎం బిజీ బిజీ, దిగ్గజ కంపెనీలతో వరుస భేటీలు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం హరితహారం, ఇళ్లు లేని పేదలు లేకుండా చేస్తానన్న కేసీఆర్. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉగ్రవాది యాసిన్ భత్కల్ హల్చల్, కోర్టు ఆవరణలో ఓ కాగితం పడేసి హడావిడి. అంతరించిపోతున్న మేధర వృత్తి, నెల్లూరు జిల్లాలో మేధర వృత్తిదారుల కష్టాలు. రంగురంగుల కళ్ళు, చెదిరే బుట్టలు తయారు చేయడం వాళ్ల వృత్తి. వాళ్ల చేతిలో తయారైన కొన్ని బుట్టలు భగవంతునికి పూజా సామాన్లు కూడా మోస్తాయి. కానీ వీళ్ల బతుకులు మాత్రం రెక్కాడదే కాని డొక్కాడని పరిస్థితిగా మారింది. నెల్లూరు జిల్లాలో మేధర వృత్తిదారుల కష్టాలపై వైటీవీ కథనం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం చాపలపల్లి ఎస్టీ కాలనీలో తరతరాల నుండి బుట్టలు అల్లుకుంటూ వాటి అమ్మకాలపైనే జీవనం సాగిస్తున్నారు ఆ కాలనీ మేదరోళ్లు. ఈ కాలనీలో దాదాపుగా 10 కుటుంబాలకు పైగా బుట్టలు అల్లే మేదరోళ్లు ఉన్నారు. అడవులకు వెళ్లి బుట్టలు అల్లటానికి కావలసిన ఈత ఆకులు, ఎదురు బొంగులు తీసుకువచ్చి వాటిని ఎండబెట్టి చీల్చి వాటితో అందమైన బుట్టలు అల్లటం వీరి కులవృత్తి. వీరి తాతల కాలం నుండి బుట్టలు అల్లి జీవనం సాగించటం తప్ప వేరే వృత్తి తెలియని వీరి బ్రతుకులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. మేధరోళ్లు అంతరించిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వేళ్లపై ప్రకృతి సైతం కన్నెర్ర చేసింది. వర్షాలు లేక అడవి తల్లి ఎండుతూ ఉండటంతో బుట్టలకు కావలసిన చెట్ల సంపద వీరికి దొరకటం లేదు. దొరికిన కాస్త చెట్ల కొమ్మలు బుట్టల తయారీకి చాలకపోవటంతో 25% చెట్ల కర్రలను వాడితే 75% బజార్లలోని ప్లాస్టిక్ మెటీరియల్స్ వాడి బుట్టలు అల్లకం పూర్తి చేసి పట్టణాలలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రమాదకరమైన ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తే ప్రజల్లో బుట్టల వాడకం పెరుగుతుంది. ప్లాస్టిక్ అంతరించి వాతావరణ సైతం కాలుష్య కోరల నుండి బయటపడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ప్లాస్టిక్ రాజ్యమేలటంతో మేదరోళ్లు బుట్టల తయారీకి అటు అడవిలో చెట్ల సంపద దొరక్క, ఇటు అంగళ్లలో ప్లాస్టిక్ కొనలేక వారి కులవృత్తులను మానుకొని కూలీనాళీ చేసుకోవటానికి వలసలు వెళుతున్నారు.